హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా బలే రుచి. ఈరోజు వీడియోలో కజ్జికాయలు చూపిస్తున్నానండి. ఎక్కువగా మనం పండగలప్పుడే చేస్తూ ఉంటాం కదా, సంక్రాంతి, దసరా, అలా పండగలకే చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఎప్పుడైనా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ కజ్జికాయలు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ కజ్జికాయలను ఎలా తయారు చేయాలి చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. హీట్ అయ్యాక అందులో ఒక 150 గ్రాముల పల్లీలని యాడ్ చేసుకొని వాటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగాలండి. లో ఫ్లేమ్లో పెడితే బాగా వేగుతాయి. ఇవన్నీ బాగా వేగాక ఒకసారి పట్టుకొని చూస్తే తెలుస్తుంది మనకి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో ఒక 50 గ్రాముల మినపగుండ్లను వేసుకోండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాలండి. బాగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ ఒక పక్కన పెట్టుకొని దానిలోనే ఒక 50 గ్రాముల బొంబాయిరవ్వ ఉంటుంది కదా సూజీ, దాన్ని కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి దాన్ని కూడా. దానిలోనే ఒక 4-5 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా మనం లోపల స్టఫింగ్ కోసం తయారు చేసుకుంటున్నామండి. దీన్ని కూడా కొంచెం వేగాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకుని దానిలో ముందుగా వేయించుకున్న మినపగుళ్ళు, పొట్టు తీసుకున్న వేరుశనగలు, అలాగే పుట్నాల పప్పు ఒక 50 గ్రాములు తీసుకుని వీటన్నిటిని మెత్తగా పొడి పట్టుకోండి. ఈ పొడి పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. అలాగే నువ్వులను కూడా మెత్తగా లైట్గా కోర్స్గా పొడి పట్టుకొని దీన్ని కూడా యాడ్ చేసుకోండి. దీనిలోనే బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ అదే మిక్సర్ జార్లో 1/4 కిలో బెల్లం తీసుకోండి. దాన్ని కూడా తరిగి తీసుకోండి. దీన్ని కూడా మిక్సీలో లైట్గా పొడి పట్టుకొని యాడ్ చేసుకోండి. అప్పుడైతే ఈజీగా కలుస్తుంది మనకి. దీనిలోనే 2 స్పూన్ల యాలక్కాయల పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. యాలక్కాయ పొడి వేశాక దీన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోండి. బెల్లం అవన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మొత్తాన్ని. మొత్తం అడుగు నుంచి బాగా కలుపుకున్నాక దీనిలోనే నేను ఎండు కొబ్బరి ఉంటుంది కదా దాని పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 4-5 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. బాగుంటుంది ఫ్లేవరు. మీరు తురుమైన తీసుకోవచ్చు కొబ్బరిని, ఎండు కొబ్బరిని. ఇవన్నీ వేసాక ఒకసారి మిక్స్ చేసుకొని దాన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక మైదా తీసుకోండి. 300 గ్రాములు తీసుకున్నాను నేను ఇక్కడ మైదా. మైదా వేశాక కొంచెం ఉప్పును కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో వేడిగా ఉన్న నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ లేదంటే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి బటర్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకుని 2-3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. ఇదంతా కూడా బాగా కలిసేలాగా పిండికి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోండి. ఇలా బాగా మెత్తగా సాఫ్ట్గా ఉండేలాగా పిండి ముద్దని తయారు చేసుకోండి. దీనిపైన కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకుని ఒక మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోండి. తడి ఎండిపోకుండా ఉంటుందండి పిండి. ఇప్పుడు మరొకసారి పిండిని బాగా కలుపుకోండి. 5-10 నిమిషాలు ఉంచేసి మరొకసారి బాగా కలుపుకొని దీన్ని ఉండలుగా తయారు చేసుకోండి. చిన్న చిన్న ఉండలాగా తయారు చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజ్ అంటే మనం తీసుకునే మౌల్డ్ని బట్టి ఉంటుందండి. కజ్జికాయల మౌల్డ్ని బట్టి మనం దీన్ని తయారు చేసుకోండి. ఉండల్ని ఉండలన్నింటిని కూడా తయారు చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి మూత పెట్టి. ఇప్పుడు ఒక ఉండని తీసుకొని దానిపైన పొడి పిండి వేసుకొని దీన్ని రోల్గా పలచగా రోల్ చేసుకోవాలి బాగా. అప్పుడైతే మనకి క్రిస్పీగా ఉంటాయండి. అందుకని పలచగా చేసుకోండి. ఇప్పుడు
విడిగా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మౌల్డ్ తీసుకొని కజ్జికాయలు చేసే మౌల్డ్ దీనికి నూనె అప్లై చేయండి. ఫస్ట్ నూనె అప్లై చేశాక దానిపైన పొడిపిండి వేసుకొని కొంచెం మైదాపిండిని చల్లుకొని దానిపైన మనం చేసుకున్న రోటీని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక దానిపైన మన ఒక 2 టేబుల్ స్పూన్ల మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పెట్టుకొని దీనికి చుట్టూ ఎడ్జెస్ని తడితో అప్లై చేయండి. అప్లై చేశాక దీన్ని బాగా టైట్గా ఒత్తుకోండి. ఇలా పైన ఎక్సెస్ ఉంటుంది కదా దాని మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా తడి అప్లై చేయడం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు పగలకుండా ఉంటాయండి. ఈ కజ్జికాయలు మరింత అందంగా కనపడటం కోసం సైడ్స్ నేను కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని అన్నిటినీ కూడా తయారు చేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి అప్లై చేసుకొని అలాగే మొత్తాన్ని ఎక్సెస్ ఉన్నదాన్ని తీసేసుకోవాలి. తీసుకొని దీని సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి. మరి చివరి వరకు కట్ చేయకుండా కొంచెంగా కట్ చేసుకోండి, లేకపోతే స్టఫింగ్ అనేది బయటకు వస్తుంది మనం ఆయిల్లో వేసినప్పుడు. ఇలాగే మిగతా వాటిని అన్నిటి కూడా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. పెట్టుకున్నాక మనం ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. కళాయికి ఎన్ని సరిపోతాయని యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయ్యాక రెండు వైపుకి టర్న్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేసుకోండి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి మనకి. హై ఫ్లేమ్లో పెడితే బాగా తొందరగా ఫ్రై అయిపోతాయి కానీ లోపల స్టఫింగ్ అనేది మనకి మంచిగా ఉడకదు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాక లైట్గా వీటన్నిటిని కూడా తీసేసుకోండి. తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఆహాబలే రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.